ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఈ నెల 9న విగ్రహావిష్కరణకు రావాలని ప్రభుత్వం తరపున పొన్నం ప్రభాకర్ కోరారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. ఇక ఈ నెల 9న విగ్రహావిష్కరణకు రావాలని ప్రభుత్వం తరపున పొన్నం ప్రభాకర్ కోరినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు వరుసగా సెలబ్రేషన్స్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఈ యొక్క సెలబ్రేషన్స్ కు ఆహ్వానించడానికి ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం గవర్నర్ జగదీప్ శర్మను కలిశారు. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ను కలిసిన సందర్భంలో ఆయనకు ఆహ్వానం పొన్నం ప్రభాకర్ కు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఆహ్వానం కూడా పలికారు. లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటిగా కేసీఆర్ తో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అదేవిధంగా చాలాసేపు వార్తాకర్త భోజనం కూడా చేశారు. తర్వాత ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కూడా కేసీఆర్ కు ఆహ్వాన లేఖను కూడా అందించారు. ఈ సమయంలోనే చాలా అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాజకీయాలు అయితే ఏం మాట్లాడలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే ఆహ్వానించడంలో భాగంగానే ఈ రోజు కేసీఆర్ కలిసానని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అందరినీ ఆహ్వానిస్తున్నట్టుగానే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని కోరినట్టు కూడా ఆయన చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే ఫస్ట్ మొదటగా కేసీఆర్ అసలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది మాత్రం చర్చ జరిగినప్పటికీ కేసీఆర్ అయితే పొన్నం ప్రభాకర్ ని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నించి కార్డ్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ బయలుదేరి మళ్ళీ సెక్రటరేట్ కు బయలుదేరారు. మొత్తంగా చూసినట్టయితే మరి ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ యొక్క తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇప్పుడు గంటగా మారింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మొదటి నుంచి సెక్రటరేట్ లో పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే వ్యతిరేకిస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చేశారు కాబట్టి ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తున్నామని వైపు చెప్తా ఉన్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సెక్రటరేట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడే పెట్టాలని కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం వస్తే అక్కడి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని కూడా అటు కేటీఆర్ కూడా చెప్తున్న సందర్భంలో ఈ రోజు అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ని కలిశారు. మరి కేసీఆర్ ఈ యొక్క ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ చందు. ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం.
రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండేపడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్, అది పొలిటికల్, నా చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు. కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారు ఒక ప్రతిపక్ష నాయకులుగా, ప్రభుత్వ పక్షాన మంత్రిగా, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానం ఇచ్చాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెత్తరాత్ర డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కరెక్ట్ వచ్చి వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసి ఇప్పుడు వారు నిర్ణయం తీసుకుంటారు. నేను సానుకూలం వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీకు ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తా ఉన్నాం. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి, తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం, నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటాం. ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం.